ఎలక్షన్లు అనగానే కుల సంఘాలు కుల నాయకులు వెళ్ళి వాళ్ళని ఏకం చేసి నా వెనక్కి ఇంతమంది ఉన్నారని ఓట్లు అడిగేటోళ్ళను బేరాలు కుదుర్చుకునేటోళ్ళని చూసినాం ఇక చూస్తే ఇల్లందుల రాజకీయం కొత్త కొత్త పుంతలు కొత్త కొత్త రూట్స్ కొత్త కొత్త మార్గాల వైపు పయనిస్తూ ఉన్నది ఇక్కడ విషయం ఏంటంటే ఇక కొత్తగా ఈసారి ఏం పట్టుకొచ్చిందంటే ఓట్ల కోసం గిరిజనేతరుల అంశాన్ని పట్టుకొచ్చిన్నారు గిరిజనేతరుల కొంపలు కూలిపోతూ ఉన్నాయి ఇప్పుడే ఎలక్షన్లకు ముందే కూలిపోతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లకు ముందే గిరిజన నేతలకు సమస్యలు వచ్చినాయని కొందరు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన మనుషులు వచ్చి అందరినీ ఏకం చేసి ఏదో మీటింగ్ పెట్టించి దాన్ని ఏదో హల్చల్ చేస్తూ ఉన్నారు తద్వారా ఏంటిదంటే వీళ్ళని పట్టుకపోయి ఆ ప్రజాప్రతినిధి కాడికో ఆ నాయకుని దగ్గరకో పట్టుకపోయి ఒక్కసారి ముక్కుమ్మడిగా సరెండర్ వాళ్ళకి చేపించి అంటే ఎట్లా అంటే ఇక వాళ్ళకు ఒక గొప్ప హామీ ఇచ్చినట్టు మన ప్రభుత్వమే వస్తుంది లేదా మనమే గెలుస్తూ ఉన్నాం తప్పకుండా అంశాన్ని పరిశీలిస్తాం అని ఏదో హామీ ఇచ్చినట్టు కథ ముకుమడిగా ఓట్లు టర్న్ చేస్తా అన్న భ్రమతోని వివిధ రాజకీయ పక్షాలను వివిధ కుల సంఘ పోళ్లను వాళ్ళని వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసమే జరుగుతూ ఉన్నారు తప్ప నిజంగా ఏ కులస్తులు కానీ ఏ కుల సంఘాలు కానీ ఎవరు కానీ ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు ప్రజలు బాగానే ఉన్నారు ప్రజలు ఏమి ఇబ్బందులు పడట్లేదు ఇది స్టే ఎస్టీ నియోజకవర్గం అని తెలుసు ఇక్కడ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉందని తెలుసు అన్నీ తెలుసు తీరా తెలు ఇంకా ప్రజలకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ప్రభుత్వం మాకేం చేయాలి రైతులకు ఏం చేసింది విద్యార్థుల కోసం ఫీజు రిఎంబార్స్మెంట్ ఏంటిది హాస్పిటళ్ళ అభివృద్ధి జరిగిందా ఎన్ని పడకలు ఉన్నాయి ఎన్ని పడకలు ఆసుపత్రి చేస్తామన్నారు ఇట్లాంటి అంశాలు రైతుల సబ్సిడీ విషయము రైతులకు రుణమాఫీ అన్నారు అదేం జరిగింది ఉచిత విద్యుత్ అన్నారు అది త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తూ ఉన్నారా ఎన్ని గంటలు ఇస్తూ ఉన్నారు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వనప్పుడు అది ఎంతవరకు ఉపయోగం మరి ప్రభుత్వం ఇట్లెందుకు చేస్తూ ఉన్నది ఎన్ని ప్రాజెక్టులు కట్టినరు ఎన్ని నిర్మాణాలు జరిగినాయి పరిపాలన ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు తప్ప కుల విభజన కుల గిరిజనులు గిరిజనేతరులు అని చెప్పి ఏదో విషయాన్ని పట్టుకొస్తే అన్నీ చూస్తారు ప్రజలు గతంలో మీరు మేలు చేద్దామన్న నాయకుడు నాయకురాళ్ళు ఎక్కడ ఏ సందర్భంగా ఏ మాట మాట్లాడినరు గిరిజ నేతల గురించి ఏమన్నారు అని అది కూడా తెలుసు మరి దగ్గరకు వచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టేటోళ్ళు అది కవర్ చేసి ఆయింట్మెంట్ పూయటం కోసం వస్తా ఉన్నారు ఇవన్నీ తెలుసు దయచేసి నేను ప్రజలకు నా మిత్రులకు మేధావులకు నేను చెప్పే సూచన ఆల్రెడీ మీ అందరూ గ్రహిస్తూ ఉంటారు నేను చెప్పే సూచన ఒకటే అట్లాంటి కుళ్ళు కుతంత్రాలు ఒకళ్ళని గెలిపియాలి మళ్ళీ గెలిపియాలి లేదా గెలిపించాలి అని ఈ కులం కార్డు పట్టుకొని వచ్చే వాళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా బుద్ధి చెప్పకపోతే అట్లాంటి మితిమీరిపోయి ప్రజలు వద్దనుకున్న పరిపాలన మళ్ళీ వచ్చి లేదా వద్దనుకున్న నాయకుడు మళ్ళీ గెలిచే ప్రమాదం ఉంది ఎవరు ఎలాంటి మాటలకు బోల్తా పడకండి దయచేసి ఎప్పట్లాగే ఉందాం పరిపాలన ఏ విధంగా ఉంది పరిపాలన బేస్ చేసుకొని పరిపాలనను పరిపాలనను చూసి ఓటేసి మనకు ఏ పార్టీ కావాలి ఎవరు కావాలి మన ఈ కష్టాలు తెలంగాణ వచ్చిన నుంచి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు పోవాలా వద్దా అని నిర్ణయించుకోవాలి ఓటేయాలి తప్ప ఎవరో వచ్చిండ్రు కుల మీటింగ్ ఆట కుల పెద్ద చెప్పిండు పక్కింటోడు ఆడు పెద్ద మనిషి చెప్పిండు వీడు చెప్పిండని దయచేసి ఓట్లేకండి అవన్నీ మనల్ని తప్పుదో పట్టించేందుకే ఇవన్నీ ఇట్లాంటివి జరిగేవి ఇవన్నీ ఎలక్షన్ల ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ల ముందు చూస్తే ఏం పని చేయనోడు ఊదు కాలకుండా పీరి లేవకుండా పరిపాలన చేసినోడు ఇక వరాల జల్లులు ప్రకటిస్తారు అప్పుడెప్పుడో అసెంబ్లీలో లేకపోతే ఇంకెక్కడనో మీటింగ్లనో ఏదో మాట్లాడితే ఆ ఎఫెక్ట్ ఉండి ఇప్పుడు ఓట్లు పడవేమో అని చెప్పి ఇట్లాంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగి మనకి ఎలాంటి ప్రభుత్వం కావాలి రైతులు ఏ విధంగా ఉండాలి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఇన్నాళ్ళ కష్టాలు పడాలా ఈ కష్టాలు పోయి సుఖ సంతోషాలతోనే జీవించాలా అనే దాన్ని బేజ్ చేసుకునే ఓటేస్తారని మరి కుల కుల కులాల పేరిట గిరిజనులు గిరిజనేతరులని వచ్చే తొత్తు లీడర్లని పక్కన పెట్టాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాల్మన్